నల్గొండ జిల్లా మిర్యాలగూడ పీవీఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నేత నరసింహారావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో విరోచితంగా పోరాడి గెలిచిన అభ్యర్థులకు మరియు స్వల్ప మెజారిటీతో ఓడిన వాళ్ళకి అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓట్ల పరంగా చూస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, కాబట్టి గెలుపు కాంగ్రెస్ పార్టీదే అని, కార్యకర్తలు అందరూ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని, బీఎల్ఆర్ రాకతో మిర్యాలగూడెం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నారు. ఎవరిని పార్టీ ఆదరించినా వాళ్ళు పార్టీని మోసం చేస్తున్నారని, ఇకపై అలాంటి ఆలోచన ఉన్నా పార్టీకి నష్టం కలిగించే పనులు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, గుజరాత్ ధన్యవాదాలు తెలుస్తున్నాం.
ఇప్పుడు ముందు పాటికి వచ్చేసరికి మనకు ఎన్ని
డబ్బులు కూడా ఇంకో
మా ఇంట్లో బంధువులు నా పిల్లలు నా పెళ్ళారు మీరు కూడా మనం తిరిగేటప్పుడు మనం వాళ్ళు తిరిగేటప్పుడు మహిళలు ఎంతో మంది ఒక అమ్మాయి యొక్క సొంత తమ్ముడు అమ్మడానికి వస్తున్న విధంగా మమ్మల్ని గుర్తించారు. మెయిన్ మహిళలు నేను చెప్తాను మహిళలు యువతి యువత సొంత అమ్మాయి తమ్ముడు వచ్చిన ఆనందం ఎందుకంటే రోజు మీకు ఆ వారంలో వార్తలు తిరిగారు కాబట్టి మాకు అర్థమైంది అక్కడ బాధ మన బాధ నాకు అర్థమైంది. సరే ప్రజల్లో ఉన్నది వాళ్ళు ఏం చేశారు ముప్పై మొక్కల నుంచి రాత్రి నాకు ఏం చేశారు అనేది నేను దాని గురించి మాట్లాడాలి అది నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు అడుగుతున్నా. ఈ ఎన్నికలలో పోరాడినటువంటి గెలిచినటువంటి అభ్యర్థులకు నా శుభాకాంక్షలు. ఓడిన అభ్యర్థులను కూడా అంతకంటే రెండు రెండు శుభాకాంక్షలు. ఇక్కడ ఈ రణక్షేత్రంలో మీరు నిరోజకంగా పోరాడినటువంటి మీ అందరికీ తెలుసు మహాభారతంలో గెలిచిన ఓడినా కాదు ఆ వీర పోరాటంలో మరణించిన వాళ్ళు కూడా చాలా గొప్ప ఈరోజు అభిమన్యులు ఎంత కీర్తిస్తున్నో ఈ ఓడిన వాళ్ళు కూడా కీర్తించాల్సి మిత్రులారా చాలా సంతోషం. మీకు ఒకవేళ సాంకేతికంగా సీట్లు తగ్గొచ్చిన నైతిక విజయాన్ని సాధించడమే కాదు విజయాలు కూడా పట్టణ ప్రజల అధిక మెజార్టీ సాధించడానికి అంటే టోటల్ పోలైనటువంటి ఓట్లలో టీఆర్ఎస్ పార్టీ కంటే అత్యధికమైన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల విజయంగా కానీ ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన సాగించి ఈ మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకత సాధించి పెట్టాలని అవోదాంతాలు అనుగ్రహం అభిలషించిన మన బిఎల్ఆర్ కొంచెం ఆశపడతారు. అంటే ఆయన పదవి విద్య ఆశ్రమంగా లేక అందులో మనం మున్సిపల్ చైర్మన్ కావాలని ఆశ కాదు. ఈ ప్రజలు ఏం ఆశిస్తున్నారో అటువంటి పత్రాలను అందించి మీకు ఆలోచించడంతో పాటు నేను నా యొక్క మీ ప్రజల మధ్యలో చిరస్థాయిగా ఉండిపోవాలనేటువంటి కథ మాత్రమే కానీ వేరే విధంగా కాదు అనేది మీరు అర్థం చేసుకున్నారు. నేను ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం ప్రజాస్వామ్యం అంచులేత విధానం అవినీతి దుర్వినియోగం అది కాదని ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని అనేక రకరకాల కుట్రలు చేయడంలో ఈ విజయం సాధించింది తప్ప లేకుంటే ప్రజాస్వామ్యంగా ఇది సాధించినటువంటి అయితే ఎవరు మీరు ఒకటే ఒక సీట్ చెప్పింది ఈయన మీరు ఏం చెప్పారు
ప్రజలు ఉండేంత కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవించు అని చెప్పేసి ఇప్పుడు ఏం జరిగింది అనేది ప్రజలకు నాకు తెలుసు. ఏం జరిగిందో నాకు తెలుసు. జరిగిన విషయం బాగా జరిగింది. ఇది సరైనంగా కాదని చెప్పి ఆత్మవిమర్శం చేసుకోవాల్సినటువంటి అవసరం మీకు గుర్తు చేస్తున్నా. ఒక ఆయన అనుకుంటున్నాడు, ఇంకొక ఆయన నేను ఒక దున్నేస్తున్నాడు, ఇంకొక ఆయన అదే కొండలు అందరూ నిర్దేశించుకోవాలన్నాడు. ఇవన్నీ కూడా దూరంగా ఉండి నేను కనపడుతూనే ఉన్నాను. కానీ మిమ్మల్ని సరిచేయడానికి నేను ఒకవేళ ఇక్కడ కొట్టి కూర్చుంటే ఈ పంచాయతీ ఇలాంటి వస్తుంది అనే ఈ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి నేను వాళ్ళని పెట్టుకున్నాను. చనిపోయాను కానీ ఈ పరిస్థితిని సరిచేయడానికి ప్రయత్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నేను చేస్తున్నా మీరు చేసుకున్న విజయం సత్యం మనదే. కానీ ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఇవాళ కూడా కొంతమంది మనస్పర్ధలతో ఉన్నారు, కొంతమంది మాట్లాడు రావట్లేదు, కొంతమంది మాట్లాడు ఇవ్వలేదని ఉన్నారు. ఇంకే రకరకాలుగా ఈ భావనలను పోగొట్టుకోవాలి మీడియా కూడా. నిజంగా ఇవాళ మనమందరం కృషి చేస్తున్నాం. మనతో పాటు అనేకమైన కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి చేయడంతో పాటు ప్రజలకు ఒక నూతన వారిని గురుకోదామని వచ్చినటువంటి వీళ్ళందరికీ గౌరవించాలంటే మనం కలిసిమెలిసి ఐక్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని కార్యకర్తలకు అభిమానులకు అందరికీ మీడియా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయాన్ని రేపు రాబోయే ఈ రోజుల్లో ఐక్యమంత్రులతో సమన్వయంలో కొనసాగించి మీడియా కూడా ప్రాంతంలో ప్రజల సమస్యల్ని పరిశీలించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ తర్వాత ఈ మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలు తలెత్తుతా ప్రజలకు అవసరమైన విధంగా ప్రభుత్వాలను సాగించేటువంటి దానికి మనం ఉద్యోగంగా పోరాడాల్సినటువంటి అవసరం. అదే అందరికీ పార్టీ చేయడం వాళ్ళుగా ఉన్నది జానారెడ్డి గారు వ్యక్తిగతంగా ఈ పరిస్థితుల్లో ఇక ముందు కూడా ఇప్పటి వరకు చాలా మందిని మీకు సమన్వయం చేయటం సరి చేయటం మీరు తిట్టినా మీరు అందినా ఆహ్వానించినా లేకపోతే మీకు తెలియదు పరిస్థితులు బాగాలేవు మిమ్మల్ని అందరినీ సరిచేసి బాగు చేద్దామని ప్రయత్నించారు. అందుకు నేను సరిమానాన్ని పాటించాను లేక నేను ఓటు కూడా వహిస్తున్నాను. ఐక్యమత్యంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచి ఇక్కడ సామాజిక న్యాయం చేయడానికి కృషి చేసేటువంటి మిత్రులే స్వయంగా మీరు నిజమైనటువంటి మిత్రులు. అందుకు తగ్గ విధంగా ఉంటే చాలా క్రమశిక్షణ చర్య తీసుకుంటాం లేక తగ్గ విధంగా వివరిస్తాం లేకపోతే కేవలం ప్రజల సమస్యల గురించి మున్సిపాలిటీలో మీరు ప్రత్యేకతను చూపించాలి అని చెప్పి అందరూ అందుకు అవసరమైనటువంటి మీకు ట్రైనింగ్ ఏర్పాటు చేయడంతో పాటు లేక నిధులు ఖర్చులు అక్కడ జరగాల్సిన పరిస్థితి వీటన్నిటిని మీకు తెలియజేయడంతో పాటు మంజున్న విషయంలో కూడా జరిగే అవకాశాన్ని మనం అన్ని విధాలుగా దాన్ని బయటికి లాగేటువంటి విషయాలు ఈ మెలుకోవాలని కూడా చెప్పడానికి అందుకు మిత్రులారా ఈ 5-6 నెలలో మీరు చెప్పినట్టుగా ఒక పక్కన బిఎల్ఆర్ మిషన్ కొనసాగిస్తున్నాయి, ఇంకో పక్కన ఓట్లని పార్టీ పటిష్టం చేస్తూ ఇంకోటి దొంగ ఓట్లను వెలికి తీస్తూ సమస్యలను ఎదుర